మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ముందుగా నా ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడారు, బుజ్జి గారు, మధు గారు. సినిమాకి కథ విన్న వెంటనే చాలా ఖర్చుతో కూడిన సినిమా, ఎలా తీస్తారు, నా మీద అంత బడ్జెట్ పెట్టగలుగుతారా లేదా అని చెప్పి నేను బాగా కన్ఫ్యూజ్ అయిపోయేవాడిని. అంటే అంత అవసరం నా మీద అన్నాయి, బట్ ఎక్కడాను వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకలేదు. అసలు కథకి ఏదైతే అవసరమో, కథకి ఎంత ఖర్చు పెట్టాలో ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఆలోచించే తప్పించి హీరోకి మార్కెట్ ఉందా లేదా అని చెప్పి ఎప్పుడు ఆలోచించలేదు. సో అవి వాళ్ళకి ఆ గట్స్కి అండ్ వాళ్ళు పెట్టిన వాళ్ళ ఎఫర్ట్స్కి అండ్ అలాగే వాళ్ళు పెట్టిన ఖర్చుకి డెఫినెట్గా సినిమా మంచిగా ఆడాలని చెప్పి ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, బుజ్జి గారు అండ్ మధు గారు నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే గోపి అన్న, నాకు ఎలా చెప్పాలో తెలియదు. అంటే నేను చాలా నేర్చుకున్నాను, నన్ను చాలా నాకు నాకు చాలా నేర్పించారు ఆయన. అండ్ నాకు ఆల్మోస్ట్ లైక్ లిటరలీ ఒక బ్రదర్ లాగా అయిపోయారు, సొంత బ్రదర్ లాగా. అండ్ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఎప్పుడైనా నేను తొందరపడుతున్నా కానీ నన్ను ఇంకా తొందర పెట్టకుండా, కంగారు పెట్టకుండా మెల్లగా ఆపి ఆగి మొత్తం నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకు ప్రతిదీ తన నుంచి బెస్ట్ తీసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ గోపి అన్న, నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మళ్ళీ మనం ఎప్పుడు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. అండ్ చోటా గారు నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. ఆయన ఫస్ట్ చోటా అంకుల్ అని చెప్పి పిలిచాను, దాని ఆయన నచ్చలేదు, ఏంట్రా చోటా అంకుల్ అనిపిస్తుందో అన్నారు. సో అలా కాదని చెప్పి చోటా మామ అని ఫిక్స్ అయ్యాను చిన్నప్పుడే. సో చోటా మామ గారితో సినిమా చేయడం అని నాకు ఎక్స్పెక్ట్ అనుకోలేదు, నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆయన చూపించే ప్రేమ, ఆయన చూపించే కేర్ కానివ్వండి, అసలు అది అది ఎప్పటికప్పుడు నాకు నేను గుర్తు తలుచుకుంటూ ఉంటాను, అదేంటి అంత కేర్ తీసుకుంటానండి. అలాగే గోపి అన్న కూడా, వీళ్ళిద్దరు మటుకు సెట్లో నేను గుర్రం వెనకాల పరిగెడుతున్నా లేకపోతే గుర్రం మీద ఉన్న షార్ట్స్ తీస్తున్నా, హార్స్ రైడింగ్ షార్ట్స్ తీస్తున్నా, వాళ్ళిద్దరిలో కంగారు నేను ఎప్పుడు షార్ట్ కట్ చెప్తే తేజు బాగానే ఉన్నాడా అని చెప్పి వాళ్ళు ఎక్కువ ఫీల్ అయ్యారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, నన్ను అంత కేర్ తీసుకున్నందుకు చోట మామ అండ్ గోపి సార్, గోపి అన్న. అండ్ ఈ సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్కి హీరో ద మ్యాన్ తమన్ నాకు చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ మచా. నెక్స్ట్ వచ్చేసి నాకు గౌతమ్ రాజు గారితో చెప్పాలండి. ఆయనతో ఫస్ట్ ఫిల్మ్ నుంచి నాకు ఒక చిన్న జర్నీ ఉంది. నా ఫస్ట్ ఫిల్మ్ ఆయన పిల్లానూలెన్ జీవితం నుంచి నాకు స్టార్ట్ అయింది. పిల్లానూలెన్ జీవితం, రే, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అండ్ ఈ సినిమా విన్నర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ప్రతి బీయింగ్ అ పార్ట్ ఆఫ్ మై కెరియర్. అండ్ అలాగే రఘుబాబు గారు, పృథ్వీ గారు, వెనల్ కిషోర్ అన్న, వీళ్ళు ముగ్గురు నాకు చాలా హెల్ప్ చేశారండి. కథ విషయానికి వస్తే వెలుగుండ శ్రీనివాస్ గారు ఫస్ట్ నాకు కథ చెప్పిన వెంటనే ఇలా హార్స్ రేసింగ్ ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పేసి కథ చెప్తే నాకు అసలు అలాగా ఐ వాజ్ మెస్మరైజ్ అండి. అంటే చిన్నప్పటి నుంచి మా మదర్ నాకు ఇలాగ రాజు గుర్రం ఎక్కుతాడని చెప్పి అలా కథలు చెప్పుకుంటూ వచ్చారు. ఈయన అలా చెప్పేసరికి నాకు అలా వెళ్ళిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు మంచి కథనిచ్చారు. ఈ సినిమాకి డైలాగ్స్ రాసిన అబ్బు రవి గారు, అంటే కొన్ని డైలాగ్స్ చెప్తున్నప్పుడు అండి మీరు హార్ట్లో మీరు ఫీల్ అవుతారు. అలాగే ఒక పర్టికులర్ డైలాగ్ చెప్పి నేను అలాగా డబ్బింగ్లో నాకు అలా కంటతడి వచ్చేసి నాకు ఏడుపు వచ్చింది సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు అంత మంచి ఆపర్చునిటీ వచ్చి నాకు అంత మంచి ఛాన్స్ ఇచ్చారు నాకు అటువంటి డైలాగ్ చెప్పడానికి కోసం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ సినిమాకి లిరిక్స్ రాసిన రామ్జోగేష్ శాస్త్రి గారికి, శ్రీమణి గారికి, అనంత్ శ్రీరామ్ గారికి, భాస్కర్ భట్ల గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. రకుల్, మామూలుగా మేము ఫ్రెండ్స్ అండి, సో తనతో యాక్ట్ చేస్తామండి, రకుల్ అయ్యా రకుల్తో యాక్ట్ చేస్తామని చెప్పి అలానే ఉండింది. బట్ వన్స్ వి స్టార్టెడ్ యాక్టింగ్, నేను వి స్టార్టెడ్ మూవీ చేస్తున్నప్పుడు వి బికమ్ రియలీ క్లోజ్ ఫ్రెండ్స్. షీఈస్ అ వండర్ఫుల్ పర్సన్, షీఈస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్. అండ్ ఇప్పుడు షీ ఈజ్ యాక్చువల్ మూవీలో తను ఒక అథ్లీట్ ప్లే చేస్తుంది. ఇప్పుడున్న కాంటెంపరీ హీరోయిన్స్లో ఒక అథ్లీట్ అంటే నమ్మడానికి నమ్మసకింగ్ అనేది రకుల్ ఒకటే. సో రకుల్ రన్నర్, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ రకుల్, యువర్ బీన్ అ గ్రేట్ సపోర్ట్ ఫర్ వెన్ ఐ వాస్ డూయింగ్ డాన్స్ సీక్వెన్సెస్ బికాస్ యువర్ బీయింగ్ రియలీ సపోర్టివ్. థ్యాంక్ యూ సో మచ్ రకుల్. అండ్ అనసూయ గారు దీనిలో ఒక స్పెషల్ సాంగ్ చేశారండి ఆవిడ, సో థ్యాంక్ యూ సో మచ్ అనసూయ గారు.
You've been a very nice person and very warm hearted. Maak epena me energies drop outuna Chota garike baga inspiration chi ayanaki baga help chesaru. And last but not the least, any ma mega family fans meeram actually ga naaku గెలుపు గురించి నాకు ఒక కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారండి. ఆయన ఏమన్నారంటే ఇలాగ నేను అవార్డు గెలిచానని అంటే అవార్డ్స్ రివార్డ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటారా, కానీ ఓటమి తగిలినప్పుడు ఎవరైతే నీ చుట్టూ ఉంటారో అప్పుడు నీకు తెలిసి వస్తుందా ఏం గెలుచుకున్నావు ఏం గెలవలేదని. నా ఇంతకు ముందు సినిమా అంత గొప్పగా ఆడలేదని, కానీ నా చుట్టూ సపోర్ట్గా నిలుస్తుంది మా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు నన్ను ఇంతగా సపోర్ట్ చేసి మీరు నన్ను ఇంతగా ప్రేమించినందుకు నేను చాలా ఆనందపడుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇన్ నాకు 2 ఇయర్స్ ఏం గెలుచుకున్నారా అంటే మిమ్మల్ని గెలుచుకున్నాను, అది చాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు గెలుపుకి ఓటమికి నాకు పరిచయం చేసిన మా మదర్కి ఐ లవ్ యూ సో మచ్ అమ్మా, అండ్ మా పిన్నికి థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, లవ్ యూ ఆల్.